అందరికీ నమస్కారం. హనుమంతుడు పంచముఖుడు ఎలా అయ్యాడో తెలుసా? పంచముఖ ఆంజనేయ స్వామి గురించి మీకు ఈ విషయాలు తెలుసా? తలచినంతనే కష్టాలను తీర్చి అభిష్టాలను నెరవేర్చేవాడు అంజనీసుతుడు. ఆంజనేయుణ్ణి పంచముఖ రూపంలో ఆరాధించడం ఈ మధ్య ఎక్కువగా చూస్తున్నాం. అయితే ఇదేమీ కొత్తగా వచ్చింది కాదు. త్రేతాయుగంలో రామలక్ష్మణులను రక్షించడానికి హనుమంతుడు పంచముఖునిగా మారిన వైనం రామాయణంలోనే కనిపిస్తుంది. అప్పటి నుంచే ఆంజనేయుని పంచముఖ రూపంలో కొలిచే సాంప్రదాయం మొదలైంది. మైరావణ వృత్తాంతం ప్రకారం రావణుడు సీతను అపహరించడం, సీతను తిరిగి అప్పగించమంటూ రాముడు పంపిన రాయబారం బెడిసి కొట్టడం తెలిసిందే. సీతను లంక నుంచి విడిపించేందుకు రామరావణుల మధ్య భీకర సంగ్రామం మొదలవుతుంది. రాముడిని సాధారణ మానవుడిగా భావించి పోరులోకి దిగిన రావణుడు యుద్ధం గడుస్తున్న కొద్దీ తన సేన తగ్గిపోవడంతో ఆశ్చర్యపోతాడు. అతని కుమారుడు ఇంద్రజిత్తు సైతం యుద్ధంలో నేల కొరగడంతో భయపడతాడు. దీంతో పాతాళలోకానికి అధిపతి అయిన తన బంధువు మైరావణుని సాయం కోరుతాడు. మైరావణుడి నుంచి రామలక్ష్మణులకు ఆపద పొంచి ఉందని గ్రహించిన హనుమంతుడు వారికి కట్టుదిట్ట భద్రత కల్పిస్తాడు. అయినా వాటిని ఛేదించుకుని అందరి కళ్ళు గప్పి రామలక్ష్మణులను పాతాళ లోకానికి అపహరించుకుపోతాడు మైరావణుడు. దీంతో రామలక్ష్మణుల కోసం ఆంజనేయుడు కూడా పాతాళానికి చేరుకుంటాడు. మైరావణుని రాజ్యానికి రక్షణగా ఉన్న మకరధ్వజుడు అనే వింత జీవిని చూస్తాడు. ఆ మకరధ్వజుడు తన శరీరం నుంచి వెలువడిన స్వేదాన్ని గ్రహించిన ఓ జలకన్యకు జన్మించిన కుమారుడేనని మారుతి తెలుసుకుంటాడు. అయినా విధి ధర్మాన్ని అనుసరించి మకరధ్వజుడు హనుమంతునితో యుద్ధానికి సిద్ధపడతాడు. ఇరువురి మధ్య జరిగిన భీకర పోరులో హనుమంతునిదే పైచేయి అవుతుంది. మైరావణుని రాజ్యంలోకి ప్రవేశించిన ఆంజనేయుడు అతనితో యుద్ధం చేస్తాడు. కానీ మైరావణపురంలో ఐదు దిక్కులలోనూ వెలువడుతున్న దీపాలను ఒక్కసారిగా ఆర్పితే కాని అతడిని సంహరించలేనని తెలుసుకుంటాడు. దానికోసం తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణ, ఊర్ధ్వముఖ ఇలా ఐదు దిక్కుల ఐదు ముఖాలను ధరించి ఆ దీపాలను ఒక్కసారిగా ఆర్పేస్తాడు. పంచముఖాలతో పాటు ఏర్పడిన పది చేతుల్లో ఖడ్గం, శూలం, గద లాంటి ఆయుధాలను ధరించి మైరావణుని అంతం చేస్తాడు. అప్పటి నుంచే ఆంజనేయుడు పంచముఖ ఆంజనేయుడుగా పూజలందుకుంటున్నాడు. పంచ అంటే ఐదు. ఐదు అనే సంఖ్య పంచభూతాలకు సంకేతం. మానవుడు ఐదు కర్మేంద్రియాలతో ప్రపంచంలో మనగడను సాగిస్తూ ఐదు జ్ఞానేంద్రియాలతో ఈ సృష్టిని అర్థం చేసుకుంటాడు. స్వామివారి పంచముఖాల్లో ఒక్కో మోముది ఒక్కో రూపం. తూర్పున వానర ముఖం, దక్షిణాన నరసింహుని అవతారం, పశ్చిమాన గరుడ ప్రకాశం, ఉత్తరాన వరాహ అవతారం, ఊర్ధ్వముఖాన హయగ్రీవుని అంశ, అలాగే ఈ ఐదు రూపాలు అభయాన్నిస్తాయి. శ్రీరామ భక్తుడైన ఆంజనేయ స్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే మనకు ఎక్కువ భయం వేసినా ఏదైనా జరిగినా వెంటనే శ్రీ ఆంజనేయం, ప్రసన్నాంజనేయం అంటూ ఆ హనుమంతుడిని తలుచుకుంటాం. ఎందుకంటే అంజన్నను స్మరిస్తే సకల భూత ప్రేత పిశాచ భయాలు తొలగిపోతాయి. స్వామివారి ఆరాధనలో పంచముఖ ఆంజనేయ స్వామి ప్రార్థనకు విశిష్టత ఉంది. శ్రీ హనుమాన్ మాల మంత్రాన్ని జపిస్తే అన్ని వ్యాధులు, పీడలు తొలగిపోతాయని పరశురామ సంహిత ఆంజనేయ చరిత్ర వివరిస్తోంది. అయితే పంచముఖాలతో ఉండే స్వామివారి ఒక్కొక్క ముఖానికి ఒక్కొక్క గుణం ఉంది. అయితే హనుమంతుడు ప్రధాన ముఖంగా ఉంటుంది. ఈ ముఖాన్ని చూస్తే ఇష్ట సిద్ధి కలుగుతుంది. అయితే నారసింహునికి అభీష్ట సిద్ధి, కరుడునికి సమస్త కష్టాలను నాశనం చేసే శక్తి ఉంటుంది. కుడివైపు చివరన ఉండే వరాహ ముఖం దాన వృత్తిని, ఎడమవైపు చివరన ఉండే హయగ్రీవ ముఖం సర్వ విద్యలను కలుగజేస్తాయి. అందుకనే పంచముఖ ఆంజనేయ స్వామి దర్శనం అన్ని విధాల శుభం అని పురాణాలు చెబుతున్నాయి. తుంగభద్ర నదీ తీరంలో స్వామివారి కోసం తపస్సు ఆచరించిన శ్రీ రాఘవేంద్ర స్వామికి ఆంజనేయ స్వామి పంచముఖ ఆంజనేయునిగా ప్రత్యక్షం అయినట్లు తెలుస్తోంది. పంచముఖ హనుమాన్ కు ఉన్న పది చేతుల్లోని ఆయుధాలు భక్తులను సదా రక్షిస్తాయి. నాలుగు దిక్కులతో పాటు పైనుంచి వచ్చే విపత్తుల నుంచి భక్తులను కాపాడేందుకు స్వామి పంచముఖంగా దర్శనమిస్తారు. అందుకే మనం ఎక్కువగా పంచముఖ ఆంజనేయ స్వామిని దర్శించుకుంటాం. తెలుసుకున్నారు కదండి? మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.